హలో హాయ్ అండి, నమస్తే. మీకు మటన్ మిట్టా షేర్వా ఎలా చేయాలో చూపిస్తానండి. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. ఇవి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ వేసుకుందాం. ఇలా ఒకసారి మటన్ అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడంత ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడకడానికి ఈ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకుని ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని అది వేడి కానివ్వాలి. కడాయి వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గ్రేవీ థిక్ అవ్వడానికి నేను లావు లావుగా ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కాజు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకున్నాం. కడాయి హీట్ అయిందండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా ముక్కలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది వేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ థిక్నెస్ వస్తుందండి. మనకు మరీ పల్చగా కాకుండా రోటీ చపాతీ రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ థిక్ ఉంటే కొంచెం ఇది మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. అవి మగ్గేలోపు మనం కాజు మిక్సీ వేసుకుందాం. ఇలా కాజును పేస్ట్లా చేసుకున్నానండి. ఇప్పుడు మగ్గుతున్న టమాటా ముక్కల్ని కొంచెం చల్లారాక అందులో వేసి మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒక వెడల్పీటి ప్లేట్ తీసుకొని ఇవి మగ్గించుకున్నవి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు తొందరగా చల్లగా అవుతాయి. ఎందుకంటే వేడివేడిగా వేసుకుంటే మిక్సీ జార్ ఖరాబ్ అయిపోతుందండి. కొంచెం చల్లగా అయితే మనకు ఈజీగా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ వేసుకుందాం. ఈ టమాటా ఉల్లిగడ్డ ముక్కలు కూడా మీకు చల్లగా అయిపోయాయి. ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం.
ఇలా కాజు పేస్ట్ లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఒకసారి ఇలా మిక్సీ వేసుకున్నాక కాజు టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ ఇలా తయారైందండి చూసారాండి మన మటన్ ఉడికి ఇలా అయ్యింది ఎంత చూడడానికి ఎంత మంచి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మిక్సీ వేసుకున్న గ్రేవీ వేసుకుందాం మనకు ఇలా పల్చగా ఉన్న షేర్వా థిక్నెస్ వస్తుంది మనకి ఈ మసాలా వేయడం వల్ల ఈ మసాలా వేసుకుందాం మసాలా అంతా కలిసే వరకు ఒకసారి ఇలా కలుపుకుందాం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇంకొంచెం దగ్గరికి అయితే ఎంతో రుచికరంగా ఉండే మటన్ మిట్టా షేర్వా రెడీ ఇంకొంచెం ఉడకనిద్దాం దీన్ని ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఇది ధనియాల పొడి లవంగ్ ఇలాచి గరం మసాలా వేసి ఇంట్లో పట్టిన మసాలా అండి ఇప్పుడు ఇది షేర్వాలో వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం ఇంతేనండి ఎంతో రుచికరమైన మటన్ మిట్టా షేర్వా రెడీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్